తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ ప్రేమ ఉన్మాది రెచ్చిపోయాడు. దుళ్ల గ్రామంలో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతి ఇంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని వేధించాడు యువకుడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అయితే యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ ఉన్మాది దుళ్ల పెట్రోల్ బంకులో అర్ధరాత్రి 1:30 బాటిల్లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా దొర్ల కడి మండలం దొర్ల గ్రామంలోని దారుణమైన ఘటన జరిగింది. ఒక ప్రేమ అసలైన దారుణానికి పాల్పడటం జరిగింది. అయితే ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా దొర్ల కడి దొర్ల గ్రామంలోని తను ప్రేమించిన అమ్మాయి తనకు ప్రేమను నిరాకరించడంతో పాటు అలాగే తను వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుందనే కోపంతో పెట్రోల్ పోసి వాళ్ళ ఇంటి మీద మొత్తం దహనం చేయడం జరిగింది. అయితే ఆ ఏదైతే ఉన్నదో ఆ పెట్రోల్ తీసుకునేది వాళ్ళ ఇంటి మీద పోయటం తోటి మొత్తం నిప్పు పెట్టాడు. దీంతో ఆ ఘటనలోని మొత్తం ఇద్దరు చిన్నారులు, ఒక పాప ఒక బాబు, ఒక ఇద్దరు చిన్నారులు సజీవ దహనం కాగా మరొక నలుగురు వ్యక్తులు గాయపడటం జరిగింది. అయితే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ ఘటనలోని ఎవరైతే బాధితులు వారికి సమీప బంధువే ఈ అతని మేనల్లుడానికి చెప్పి ఆయన పోలీసులు వ్యక్తం చేయడం జరుగుతున్నది. అతని ఈ ప్రేమన్మదైన ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కోసం పోలీసులు అదుపులో తీసుకుంటానికి ప్రయత్నించడం జరుగుతున్నది. అర్ధరాత్రి 1 సమయంలోని అక్కడ దొర్ల గ్రామంలోని ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీ కెమెరాలోని పెట్రోల్ కొంటున్నట్టుగా అక్కడ సీసీ కెమెరాలో విజువల్స్ గుర్తించడం జరిగింది. ఆ సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా అతడే ఈ పెట్రోల్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పోసి నిప్పు పెట్టి ఉంటాడని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అతన్ని అదుపులో తీసుకుని ఆయన విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు దీని ఘటన చూసినట్లయితే ఇంకా ఈ ఎవరైతే నలుగురు వ్యక్తులు గాయపడ్డారో ఆ నలుగురు వ్యక్తుల్ని కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడే వాళ్ళ మృతదేహాలను కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఎన్నే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత 108 సహాయంతో మృతదేహాలతో పాటు గాయపడిన వ్యక్తులను కూడా ఈ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇందులోని చూసినట్లయితే మొత్తం శ్రీను అని చెప్పి ఒక వ్యక్తి అదే గ్రామానికి చెందిన యేసు అని చెప్పి ఆయన ఉన్నారు, వాళ్ళ సమీప బంధువు. అయితే సమీప బంధువు కావడంతో ఆ యేసు అని అతని మేనల్లుడే ఈ శ్రీను వాళ్ళ అమ్మాయిని యేసు అనే అమ్మాయిని ఇతను గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటబట్టి ఆ అమ్మాయిని వేధించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అమ్మాయి మీరు తను ప్రేమించట్లేదని చెప్పి నిరాకరించడంతో ఇది ఇటీవల ఆ అమ్మాయికి వివాహం చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. దీంతో ఆ ఉన్మాది ఆ ప్రేమ ఉన్మాది ఎవరైతే ఉన్నాడో అతడు శ్రీను అనేవాడు ఈ దారుణమైన ఘటనకే పాల్పడటం కూడా జరిగింది. అర్ధరాత్రి సమయంలో 1 సమయంలో ఆ పెట్రోల్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి తర్వాత వాళ్ళ ఇంటి మీద వాళ్ళ కూరు గుడిసేది అది ఆ దొల్లలో ఉన్న వాళ్ళ కూరు గుడిసి మీద ఇంటి మీద వేసేసి అర్ధరాత్రి దగ్గర నిప్పు పెట్టడం జరిగింది. దాంతో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ రకంగా ఘటన జరగడంతో వాళ్ళు ఎవరూ కూడా బయటికి తేరుకుని బయటికి రాలేని పరిస్థితి ఉన్నది. నిద్రలోనే ఒక చిన్నారి పాప అలాగే ఒక బాబు కూడా సజీవ దహనం కావడం జరిగింది. అయితే ఇంట్లో నలుగురు వ్యక్తులు గాయపడటం తోటి ఆ నలుగురు వ్యక్తుల్ని కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కూడా చికిత్స చేయడం జరుగుతున్నది. అయితే వీళ్ళు వీళ్ళ పరిస్థితి అంతా కూడా మెరుగ్గానే ఉన్నట్టుగా వైద్యులు కూడా చెప్పడం జరుగుతున్నది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.